తుప్పి ఏ రీతిగా నీటి వాగుల కొరకు ఆశపడుతుందో, ఒక కావలివాడు ఏ రీతిగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, వాచ్మెన్, ఆ వాచ్మెన్ డ్యూటీ చేసేవాళ్ళు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎందుకంటే వాళ్ళు కావలి కాసేవారు కనుక కునుకుపాటు అనేది వాళ్ళ కళ్ళ మీదకి రాకుండా రాత్రంతా వారు జాగారం చేస్తారు కనుక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా. ఎండిన భూమి నెరలు విడిచి ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడెప్పుడు ఆకాశము నుండి నాలుగు చినుకులు పడుతుందా అని చెప్పి ఆశతో చూస్తూ ఉన్నట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలోనికి రావడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలా, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఏకీభవించాలి, ప్రభువును స్తుతించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అని దైవ కార్యాల కొరకు వేగిరపడుదురుగాక.